ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికిన సీఎం జగన్. వెంకన్నకు 14 కోట్ల భూరి విరాళం, ఎన్ఆర్ఐ భక్తుడి వితరణ. ధోనికి అరుదైన గౌరవం, లద్దాఖ్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ధోని. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన వివేక్, వివేక్ను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ చీఫ్ అమిత్ షా. ఏపీ ముఖ్యమంత్రిని కలిసిన తమిళనాడు మంత్రుల బృందం, చెన్నై తాగునీటి కష్టాలు తీర్చాలని వినతి. మచిలీపట్నంలో ఘనంగా ఆదివాసుల దినోత్సవం, గిరిజనుల వేషధారణలో అలరించిన విద్యార్థులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్, వేద ఆశీర్వచనం అందించిన పండితులు. మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు, 10 కోట్లతో శాశ్వత నిర్మాణాలకు భూసేకరణ. హోంగార్డును కులం పేరుతో దూషించిన సిఐ, సిఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడి డిమాండ్. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద గోపాలమిత్రల ధర్నా, మద్దతు తెలిపిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా డిప్లొమాటిక్ అవుట్రీచ్ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. How stable the government is. And I can take pride in telling you that no mandate was given to us. We have, out of 175 MLAs, constituencies, we've scored 86% of the seats, 151 plus seats. And as far as the parliamentarians are concerned, we are also proud to say that we are the fourth largest party in the country in the number of parliament seats. And we are also proud to say that we share a phenomenal good relationships with the central government and as well as the neighboring Telugu state of Telangana as well. Not to ignore Tamil Nadu, the adjoining state as well, and Karnataka as well. So the ties with the neighboring states are phenomenal. Central government support is there. There's an overwhelming mandate in our favor. This could also add to our strength when we market ourselves to the outside world. And speaking of what we can do to facilitate better trade, I think of one or two very important aspects what would actually be a deal clincher. Today, most of the governments suffer in providing corrupt-free government, in providing transparent policies. This I take pride to say that our government here is committed to providing corrupt-free government, a transparent policy in place, a fair policy, what is very important to attract investment. This is very, very important, and I think we will stand as a role model in delivering these commodities. We recently passed an enactment in the assembly, in the just concluded. మాజీ ఎంపీ వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుండడం, తెలంగాణపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో వివేక్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో వివేక్ బీజేపీ కండువా కప్పుకొనున్నారు. ఆయనతో పాటు బీజేపీ ముఖ్యనేత రామ్ మాధవ్, తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్లతో సమావేశం. ఈరోజు ఈరోజు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు, హోమ్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ కిషన్ రెడ్డి గారు, మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రామకృష్ణ, మంచిర్యాల నుంచి రఘు గారు, అమిత్ షా గారిని కలవడం జరిగింది. కేవలం తెలంగాణలో అందరూ ప్రజలు అప్పుడు కూడా బీజేపీ రెండు ఓటు, ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి అప్పుడు బీజేపీ కూడా తెలంగాణ రావాలని చాలా సహకరించిన పార్టీ బీజేపీ పార్టీ. అందరూ ఉద్యమం తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కానీ ప్రజలను ఏదైతే కేసీఆర్ గారు నియంతృత్వ పాలనతో ప్రజలకు మోసం చేస్తున్నారో, కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి. కేవలం ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పినట్టు కేవలం బీజేపీ పార్టీ చేయగలుగుతుంది. మేమందరం కూడా కలిసి కేసీఆర్ గారి నియంతృత్వ పాలనను ఎదుర్కొని ఏదైతే తెలంగాణ కల్వకుంట్ల రాజ్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు చాలా మంచి పరిపాలన చేస్తున్న దేశంలోనే, వారి ఆధ్వర్యంలోనే బీజేపీని తెలంగాణ వ్యాప్తంగా బలపరిచి ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా సహకరించుతూ మేమందరము బీజేపీ పార్టీని, ఎందుకంటే తెలంగాణలో అవినీతి, చాలా అవినీతి అయిపోయింది. కేసీఆర్ గారు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేస్తాము, సెక్రటేరియట్ని కూల్చేస్తాము, ఎర్ర మంజిల్ని కూల్చేస్తాము అంటే ఒక తుగ్లక్ పాలన. రాత్రి ఆలోచన వచ్చి పొద్దున్న నిర్ణయాలు తీసుకోవడము, ఆఫీషియల్స్ని దాని ప్రకారంగానే ప్లాన్స్ చేయడము, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. అందుగురించి ఈ నియంతృత్వ పాలనను గుణపాఠం చెప్పాలంటే కేవలము అందరం కలిసి కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పే అవసరం ఉంది. అందుగురించి ఈరోజు సాయంత్రము నడ్డ గారి సమక్షంలో బీజేపీ పార్టీలో నేను చేరుతున్నాను. తెలంగాణ బిల్లు అంటే మీరందరూ చూస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో వారు ప్రజాస్వామిక తెలంగాణ చేద్దాము, దళిత్ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలకు అప్పుడు వారు మాట ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్తాడో ఆ మాట తప్పుతాడు. ప్రజాస్వామిక తెలంగాణ లేదు ఇప్పుడు, కేవలం వారి అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అదే దశలో సెక్రటేరియట్ బిల్డింగ్ని కూడా కూల్చివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రజాస్వామిక తెలంగాణ లేనే లేదు. తెలంగాణ మేమందరం కూడా కొట్లాడింది కేవలం ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని. కానీ ఈ నియంతృత్వ పాలన పోవాలంటే కేసీఆర్ వ్యతిరేకంగా ఎదుర్కోవాలి, కేసీఆర్కి గుణపాఠం చెప్పాలని చెప్పి
మేమందరం కలిసి వారి వ్యతిరేకంగా పనిచేస్తాం. గత కొన్ని రోజులుగా చూస్తే తెలంగాణలో మంత్రులకు పవర్ లేవు, ఎంపీలకు పవర్ లేవు, కేవలం ఒక కుటుంబ పాలన నడుస్తుంది. ఒక వ్యక్తి మాత్రం చెప్తే మాత్రమే పాలన నడుస్తున్నాయి. సో దీని ఎలా చూస్తుంది? అదే చెప్తున్నాను, కేసీఆర్ గారు రోజు ఒక మాట చెప్తాడు, పూటకొక మాట చెప్పి ప్రజలకు అయోమయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొదలు అన్నాడు దళిత్ ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు అంటున్నాడు నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుగురించి ప్రజలలో కూడా ఒక విరక్తి కలిగింది కేసీఆర్ పైన. ఈ విరక్తిని ఇంకా పెంచి కేసీఆర్కి మళ్ళీ గద్దె దించాలి. వారి ఏదైతే కల్వకుంట్ల తెలంగాణ చేయాలనుకుంటున్నాడో దాన్ని ఎదుర్కోవాలి. మీరు గతంలో ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు, పెద్దపల్లి టికెట్ మీకు ఇవ్వలేదు, మీ రాజకీయ భౌతికం కోసం మీరు పార్టీ మారారన్న విమర్శలు. నేను రాజకీయాల్లో ఉన్నానండి, తప్పేమున్నది? రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకైనా భరోసా ఇచ్చినాడు, నేను నీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ ఇస్తానని చెప్పి పెద్దపల్లి నుంచి ఆయన మాట ఇచ్చినాడు. ఆయన్నే మాట తప్పి కేవలము మంచి లీడర్ ఉండొద్దు పార్టీలో అని, తెలంగాణలోనే ఓ మంచి లీడర్లు ఉండొద్దు అని చెప్పి ఆయన ఎవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో ఉద్యమకారులను అందరినీ కూడా ఖతం చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇంతకుముందే చెప్పాను, హరీష్ రావు గారికి ఇట్టనే చేసినాడు, ఈటల రాజేందర్ గారికి ఇట్టనే చేసినారు, జితేందర్ రెడ్డి గారికి ఇట్టనే చేసినారు. అంటే ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వారు ఎవ్వరు కూడా రాజకీయాలలో ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందరు కూడా గమనించాలి, వారు 2002లో కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన తీసేసినప్పుడు ఆయన కూడా పోయి రాజకీయాలలో ఉన్నాడు, తప్పేమున్నది? డెఫినెట్లీ హామీ ఇచ్చారా సార్? బీజేపీలో నేను ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీని బలపరిచి ఈ నియంతృత్వ పాలనని ఎదుర్కోవాలని చెప్పి అది ఏకైక లక్ష్యం నాది. ఎందుకంటే ప్రజలు కోరుతున్నారు, అది ప్రజల ఆశ ఏమున్నదంటే ఈ నియంతృత్వ పాలన వద్దు, కల్వకుండా తెలంగాణ వద్దు అని చెప్పి ప్రజల ఆశ ఉన్నది. ఆ ఆశను మేము నెరవేర్చాలంటే అందరం కలిసి పనిచేయాలి. సార్, కేసీఆర్ ఎదుర్కోవడానికి మీ వ్యూహం ఎలా ఉంటుంది? వచ్చే రోజులలో స్టార్ట్ అయింది, మీరు మొన్న ఎంపీ ఎలక్షన్ ఆయన ఓడిపోయినాడు, ప్రజలందరూ విరక్తి కలుగుతుంది ఆయన పైన, డెఫినెట్ మేమందరం. మీరు చూడండి, ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పినట్టు అందరూ నరేంద్ర మోడీ గారి ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో అది చూసి చాలామంది, ఎందుకంటే నేను కూడా ఊహించలేదు ఏదైతే స్పందన వచ్చిందో నేను బీజేపీలో పోతున్నానని చెప్పి చాలామంది ఫోన్ చేసినారు. ఇంకా వచ్చే రోజులలో చాలామంది బీజేపీలో జాయిన్ కావచ్చు. సార్, గడ్డ వివేకానందకు బీజేపీ చివరి మజిలీ కాబోతుందా? ఏంటి, డెఫినెట్లీ ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నదో, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రకారంగానే నేను బీజేపీలో జాయిన్ అయినాను, నేను బీజేపీలోనే ఉండి దాన్ని బలపరుస్తాను. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు 14 కోట్ల భారీ విరాళాన్ని అందించాడు. తిరుమలకు వచ్చిన సదరు భక్తుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిసి 14 కోట్ల రూపాయల చెక్ను స్వామివారికి కానుకగా అందించారు. టీటీడీ భక్తుల సంక్షేమం కోసం వాడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈరోజు ఇద్దరు ఎన్ఆర్ఐ భక్తులు అమెరికా నుంచి 14 కోట్లు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వేరియస్ ట్రస్ట్స్, అన్నదానం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్ రకం మాదిరి అన్ని దాంట్లో కలిపి 14 కోట్లు డొనేషన్ ఈరోజు మన రంగనాయక మఠంలో ఇచ్చారు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించి సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అది కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకైన కశ్మీర్ లోయలో సాధారణ సైనికుడిలా విధి నిర్వహణ చేపట్టారు. పారామిలిటరీలోని పారాచూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లడక్లోని లెహ్ సెక్టార్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నాడు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో లెహ్లో జెండా ఎగురవేసే అవకాశం ధోనికి దక్కింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని తమిళనాడు మంత్రుల బృందం సమావేశమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి ఆదేశాల మేరకు సీఎం జగన్తో భేటీ అయినట్లు మంత్రులు తెలిపారు.
తాగునీటితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగడానికి నీళ్లు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని సీఎం వైఎస్ జగన్ దృష్టికి మంత్రులు తీసుకుని వచ్చినట్లు సమాచారం. మంత్రుల విన్నపం మేరకు సీఎం జగన్ అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద 9 రోజులుగా గోపాలమిత్రలు నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మద్దతు తెలిపారు. గోపాలమిత్రలకు న్యాయం చేయాలని సీఎంను కోరుతూ ప్లేకార్డ్ ప్రదర్శించారు. 20 ఏళ్ల నుండి పనిచేస్తున్న గోపాలమిత్రలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రవీంద్ర ఆరోపించారు. గోపాలమిత్రలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు రవీంద్ర. దాదాపు 20 సంవత్సరాల పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుగణాభివృద్ధి కోసం గోపాలం మిత్రులుగా మరి సేవ చేస్తున్నటువంటి గోపాలం మిత్రులు ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు రోడ్లెక్కి దాదాపు 9 రోజులుగా మరి రకరకాలుగా నిరసన తెలియజేస్తాం. ఈరోజు గత 3 రోజులుగా మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ మరి ఈరోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా గోమాతకు పూజ చేసుకుని వాళ్ళు నిరసన దీక్షను తెలియజేస్తున్నారు. చాలా దురదృష్టకరం, ఎందుకంటే గతంలో గోపాలమిత్రుల వల్ల ఈరోజు గ్రామాల్లో ఏ ఇంట్లో కూడా పశువులకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేయడం వాళ్ళు చాలా ఉపయోగపడతాం. అలాగే పశుగణాభివృద్ధి కోసం కూడా వాళ్ళు దగ్గరుండి ఏదైతే పశువులకి సమయం వచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేయడం కోసం వాళ్ళు సర్వీస్ చేస్తారు. మరి అటువంటి గోపాలమిత్రులకి ఇవాళ భద్రత లేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. మరి గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3,500 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ శాలరీని కూడా దాదాపు 6,500 రూపాయలు పరిగణించారు. మరి గత ఫిబ్రవరి నెల నుంచి వాళ్ళకి ఈరోజు వరకు 5 నెలలుగా జీతాలు కూడా లేవు. ఈరోజు చూస్తే గ్రామ సచివాలయంలో గోపాలమిత్రులను తీసుకుందామని చెప్పి ఈరోజు వీళ్ళని కాకుండా గుంటూరు జిల్లా వినుగొండ సీఐని చూస్తేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సీఐ బూతు పురాణాలు వినలేక వినుగొండ ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా వినుగొండ సీఐ సిఎస్ కుమార్ హోంగార్డులను అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక సీఐ కులం పేరుతో దూషించాడని బాధితుడు ఆరోపించాడు. దీంతో సీఐపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు. రిక్వెస్ట్ చేశారు సార్, అయితే నేను ఎక్కించుకొని నా బండిలో ఎక్కించుకొని సావత్ రాజ్యం దగ్గరికి వెళ్ళాము సార్. వెళ్ళాక అక్కడికే 4 తాగుతూ ఉన్నారు సార్, రూమ్ నెంబర్ 104లో సార్. అలా తాగుతూ ఉన్నారు, అందరూ వచ్చేసి అజయ్ సైజులు రమేష్ నెంబర్ 8 రమేష్ సార్, ఇంకొకళ్ళు వచ్చేసి మనోజ్ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఉండగా తాగుతూ ఉంటే ఈయన గాంధీ సార్ అండి ఈయనకు తీసుకొచ్చాము మాదిగా నాకు అని చెప్పేసి రమేష్ అనగానే నువ్వు కులం ఎత్తి తిట్టొద్దని చెప్పేసి నేను అతన్ని నేను అన్నాను సార్. అనగానే నన్ను వచ్చి చంపకేసుకొచ్చాడు. తిరిగి ఏం చేస్తావు నా కొడక అని చెప్పేసి నన్ను చంపకేసుకొచ్చాడు సార్. కొట్టగానే వీళ్ళందరే ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని బయటికి నెట్టారు సార్. బయటికి నెట్టేయగానే నేను అదే చేసి బయటికి రాగానే మళ్ళీ బయటకు వచ్చినా కూడా నన్ను చెప్పు తీసుకొని కొట్టాడు సార్. చెప్పు తీసుకొని కొట్టగానే నేను ఇదే పనిగా టౌన్ సిఐ గారైన సినిమాలయ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ రాసుకుని సార్ నన్ను ఇట్లా బుద్ధులు తిట్టారు సార్ పొలం పేరుతో. తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిర్వహిస్తామని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు చెప్పారు. జాతరకు దాదాపు 1.5 కోట్ల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతర నిర్వాహకులపై అధికారులతో సచివాలయంలో మంత్రుల సమీక్ష నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో భక్తులకు శాశ్వత నిర్మాణాలు నిర్మించేందుకు భూసేకరణ జరపనున్నట్లు తెలిపారు. మేడారం గద్దెలు, జాతర పరిసరాల్లో జాతర నిర్వాహకులకు అవసరమైన శాశ్వత నిర్మాణాల కోసం 10 కోట్ల రూపాయలతో భూసేకరణ జరపాలని మంత్రులు చెప్పారు. భక్తులకు వసతులు, ఆర్టీసీ సేవలకు, పోలీసు సిబ్బందికి అవసరమైన దశల వారీగా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డాక్టర్ అంబేద్కర్ భవన్లో ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వాలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం గిరిజనుల వేషధారణలో విద్యార్థినులు చేసిన నృత్యాలు అలరించాయి.